ఓం నమః శివాయ శ్రీమాత్రి నమః. మిత్రులకి శ్రోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీరు చూస్తున్నారు, ఇది దీన్ని బ్రహ్మ మేడి అంటారు. బ్రహ్మ మేడి, మేడిలో చాలా రకాలు ఉన్నాయి. అంటే ఈ మేడి చెట్టు కూడా అంజీరా జాతికి చెందిన మొక్కగానే మనం శాస్త్రం చెప్తుంది. సైంటిఫిక్గా మనం మేడి చెట్టు గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఇది బ్రహ్మ మేడి అంటారు. ఇది సేమ్ మేడి చెట్టు కాయల్లాగానే వస్తాయి. ఇది చాలా అద్భుతమైన శక్తి కలిగిన ఒక మొక్కగా చూడడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద పెద్ద మాలలు అవుతాయి. మీరు చూడండి, ఇది చిన్న మొక్కని చూపిస్తున్నాను. మామూలు మనం చిన్న మేడి చూసినప్పుడు ఎలా ఉంటుందంటే ఆకులు చిన్నగా ఉంటాయి, దీని ఆకులు కొంచెం పెద్దగా ఉంటాయి. ఇది కాస్త బరకగా కూడా ఉంటుంది. ఆయుర్వేద పరంగాని అలాగే తాంత్రిక పరంగా కూడా అద్భుతమైన శక్తి కలిగిన మొక్కగా ఈ మేడిని చెప్తారు. దీన్ని కాయలు చూడండి, కనిపిస్తున్నాయి కదా. దీనికి ఉన్న ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. నేను దగ్గరగా చూపిస్తాను కాయల్ని. సేమ్ అలాగే ఉంటాయి. మేడికాయ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కాకపోతే ఆకు పెద్దగా ఉంటుంది. ఇది అంజీరా జాతికి చెందిన మొక్కగా చెప్తారు. ఇది వాగులు నదుల ప్రాంతాల్లోనూ అలాగే ఈ మురుగు కాలువల పక్కన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మనం అంతగా పెద్దగా పట్టించుకోము, కానీ దీనికి అద్భుతమైన శక్తులు ఉన్నాయని శాస్త్రం చెప్తుంది. దీంట్లో మీకు నేను ఇప్పుడు తాంత్రిక శక్తుల గురించి చెప్తాను మీకు. ఈ మేడి చెట్టు కొమ్మని మీరు ధనిష్టా నక్షత్రం రోజున, ధనిష్టా నక్షత్రం శుక్రవారం నాడు వచ్చే రోజున, అంటే ప్రతిసారి చూడండి, క్యాలెండర్ చూడండి, ధనిష్టా నక్షత్రం శుక్రవారం నాడు ఈ ముదురు కొమ్మను ఒక దాన్ని చెట్టుకు నీరు చక్కగా నీరు పోసి నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మీకు ఒక కొమ్మని, అంటే ఇంత కొమ్మనైనా పర్వాలేదు, ఇంత మొక్కైనా పర్వాలేదు, చక్కగా మీ దేవతా మందిరంలో పెట్టుకుంటే మీకు పూర్వంలో ఉన్న సమస్యలు ఏదైతే ఉంటాయో ఆ సమస్యలు తొలగిపోతాయి అని శాస్త్రం చెప్తుంది. అలాగే ఈ చెట్టు చెట్టు చాలా అద్భుతమైన శక్తి కలిగిందిగా చెప్తారు. అగ్నియాగాదు క్రతువులకి వాడే మన గరిటెలు ఉంటాయి కదండి, అవన్నీ దీంతో తయారు చేస్తారు. అలాగే యజ్ఞాల్లో కూడా దీన్ని యజ్ఞ సమితిగా వాడతారు. అద్భుతమైన శక్తి కలిగినది. దీంట్లో కూడా దత్తాత్రేయ స్వామి ఉంటాడు. ఈ గరిష్ట నక్షత్రం రోజు తెచ్చుకుని పెట్టుకుంటే మాత్రం ఫలితాలు వస్తాయి. మీరు ఇది విధి విధానంగా ధనిష్టా నక్షత్రం తెచ్చుకోవడం ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓం నమః శివ శ్రీమాత్రి నమః. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివ శ్రీమాత్రి నమః.